హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రెజర్ కుక్కర్ నేను మీ సుజాత ఇవాటి స్పెషల్ సోయా పకోడి అదే మిల్ మేకర్ పకోడి కరకరలాడుతూ స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి మీరే అంటారు చాలా టేస్టీగా ఉన్నాయని అంత బాగుంటాయి పిల్లలు అయితే మరీ మరీ నచ్చుతాయి ఇలా వెరైటీ చేసి పెడితే పిల్లలేంటి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఎందుకు ఆలస్యం మిల్ మేకర్ పకోడి చేసే ప్రాసెస్ ఏమిటో చూసేద్దాం ముందుగా వాటర్ని బాయిల్ చేసుకోండి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక కప్పు మిల్ మేకర్ని వేసుకోండి ఇవి నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు ఉడికించండి మరి ఎక్కువగా ఉడికించకండి అవి పీసు పీసుగా వచ్చేస్తాయి ఇలా ఉడికించిన తర్వాత వీటిని వడకట్టుకోండి వీటిని వడకట్టి అందులో చల్లటి వాటర్ని పోసి పక్కన పెట్టుకోండి ఆ చల్లటి నీళ్లు పోయటం వలన మేకర్స్ మరీ మెత్తబడకుండా ఉంటాయి ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వాటర్ని పిండుకుంటూ మేకర్ని ఒక బౌల్లో వేసుకోండి ఇలా మొత్తం వాటర్ పిండిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపును వేసుకోవాలి రుచి సరిపడే అంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ కారం అలాగే వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి ఇందులోనే కప్పు ఉల్లి ఉల్లిపేస్ట్ని కూడా వేసుకోవాలి అలాగే అరకప్పు శనగపిండిని అలాగే రెండు స్పూన్ల బియ్యపిండిని వేసి దానిలో వన్ స్పూన్ అల్లం పేస్ట్ను వేసుకోవాలి ఇవి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి మసాలా అంతా మిల్మేకర్కి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ వేయకూడదు మిల్మేకర్లో ఉన్నటువంటి నీళ్ళు ఉల్లిపాయలో నుంచి వచ్చే రసం ఈ రెండింటిని సరిపోతుంది ఇప్పుడు మసాలా అంతా మిల్మేకర్కి పట్టేసింది ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసము యాడ్ చేసుకొని మరి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ను పోసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత కలిపిన మిల్ మేకర్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకోండి ఇలాగే మిగతావి కూడా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు పచ్చిమిర్చిని అలాగే రెండు రెబ్బల కరివేపాకును వేసి ఫ్రై చేసి ఈ మిల్ మేకర్లో వేసుకోండి మధ్య మధ్యలో పచ్చిమిర్చితో కలిపి తింటుంటే చాలా బాగుంటుంది ఇవి వేడివేడిగా తినేటప్పుడు పైన కొంచెం నిమ్మరసం పిండుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఈ వీడియోను షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ని క్లిక్ చేయండి అలా చేయటం వలన నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి సో మరిన్ని టేస్టీ అండ్ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్